గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. రన్వే పై రెండు ముక్కలైన విమానం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే వెంటనే ఘటన. ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం. నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి పేర్ని నాని. నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన పాయకరోపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు. మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటుతున్న భారత స్టార్ షెట్లర్లు పూసల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్. ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండటంతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. రన్వే పై ఓ విమానం రెండు ముక్కలైంది. గురువారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జర్మనీకి చెందిన డిచ్ ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తిందని పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ పర్మిషన్ కోరాడు. దీంతో అధికారులు అనుమతి ఇచ్చారు. తీరా ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్వేపై కొద్ది దూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్పోర్ట్ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హై లెవెల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. నాడు నేడు కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కొంతమంది అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, కొంతమంది ప్రభుత్వంలో వైద్యం కంటే కూడా బయట వైద్యమే ఎక్కువ మెరుగ్గా ఉంటుందన్నట్టుగా వారి వైద్యం తీరుతెన్నులు ఉన్నాయి కాబట్టి, అలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు బహిరంగంగా హాస్పిటల్ పక్కనో దగ్గరలోనో ప్రైవేట్ హాస్పిటల్లు ఏర్పాటు చేసుకుని చేయటం అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సంతృప్తికరంగా జరగట్లేదనేది ఒక అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం. తమరు పేరు, తమరు ఏ దాన్ని ప్రతినిధిగా వచ్చారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చారు. ప్రభుత్వంలో వచ్చేప్పటికీ అంటే మేము ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో బేసిక్ ఎంత, దాంట్లో డిఏ ఎంత? కేంద్రంపై వారి పోరులో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి.
కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్ వరి వద్దని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి రెచ్చగొట్టి మరి వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చిమోసం, వారికి ఎంత బలుపు? నూకలు తినుమన్నొల్లా తోకలు కత్తిరిస్తాం. కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. నెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేడు దూరంలో ధర్నా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రేపు 8వ తారీఖు నాడు రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలే, ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ గాలాలే. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి ఇంటికి, ప్రతి రైతు ఇంటికి, ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ దగుల్బాజీ వ్యవహారాన్ని అటు చమురు ధరల వ్యవహారం అయినా లేదా ఇటు యాసంగి వడ్ల విషయమైనా వీళ్ళ దగుల్బాజీ వ్యవహారాన్ని, వీళ్ళ రెండు నాలుకల వైఖరిని, నోరుతో నవ్వుతూ నొసలతో నెక్కిరిచే వైఖరిని, పై పైనేమో ప్రేమలు గురిపిస్తూ కడుపులో గుద్దే వ్యవహారాన్ని తప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతా ఉన్నా, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలే, ప్రతి గల్లీలో, ప్రతి గూడెంలో, ప్రతి తాండాలో, ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ సావుడప్పగుట్టి సావుడప్పుగొట్టి తప్పకుండా కాల్చాలే. మా సెగ ఢిల్లీకి తాకాలే. అది మాత్రమే కాదు మా తమ్ముళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె ధరలను తగ్గించాలని పెందుర్తి 4 రోడ్ల కూడలి వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,300 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ నాయకులు మండిపడ్డారు. జిల్లాల పునర్విభజనలో పెందుర్తి ప్రాంతాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించడంపై ప్రతిపక్షాల పార్టీల కృషి మరవలేనిదని సిపిఐ నగర కార్యదర్శి పైడ్రాజు అన్నారు. ఎమ్మెల్యే అదీప్రాజు స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి దయతోనే పెందుర్తి ప్రాంతాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించాలని అనడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యేపై సిపిఐ నాయకుడు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతితో చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే అదీప్ రాజ్ కోరారు. ప్రజలు అడగక ముందే ఈ పని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే కేంద్రం పెంచినటువంటి వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తేవాలా? వంట గ్యాస్ మరీ అన్యాయం, 1100 అయింది. నిత్యావసర వస్తువుల ధరలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులు వాడుకునే లీటర్ నూనె 200 అయింది. ఆస్తి పని పెంచారు, చెత్త పని పెంచారు, ఇప్పుడు అది చాలదు అన్నట్టు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అందుకనే శాసనసభ్యుడిని నేను చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, మీరు స్వరూపానంద సరస్వతి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పించి ఈ అధిక భారాలు తగ్గించితే మీ పేరు, ఆయన పేరు రాష్ట్రం అంతటా ప్రజలందరూ చెప్పుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను పాయకొరపెట్టి ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం ఆసుపత్రిలో కొత్తగా వచ్చిన మెషిన్ ను కూడా ప్రారంభించారు. ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించి డాక్టర్లకు సూచనలకు సలహాలు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు ఇక్కడే ప్రసూతి చేయాలని హెచ్చరించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యకు పెద్దపీట వేశారు. దానిలో భాగంగానే అన్ని ఆసుపత్రుల్లోనూ ఆధునాతన వైద్య పరికరాలతో సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నారు. ప్రసవం కొరకు వచ్చిన గర్భిణీలు ప్రసవమైన తర్వాత తల్లి బిడ్డ కాలు కిందన పెట్టకుండా ఇంటికి చేర్చడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు అన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ రోజున మంచి అక్కడ ఎక్విప్మెంట్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్లో కూడా డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ, పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఈ రకంగా నిజంగా ఒక నూతన విప్లవం తీసుకొస్తున్నారు. ఉదాహరణ నిన్న కాక మొన్న తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ పేద ఈ యొక్క మహిళలు కానుపుకి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నుంచి కూడా వారికి ఇబ్బంది లేకోకుండా గవర్నమెంట్ ఖర్చుతో గవర్నమెంట్ వెహికల్లో వారి ఇళ్ళకి పంపేట పథకం
అంతకన్నా మానవత్వం ఇంకా ఇంకా ఏం కావాలని చెప్పి అడుగుతున్నా. ఇంకా ఎవరు చేస్తారు ఇలాంటి ఇన్ని గొప్ప సంస్కరణలు, ఇన్ని గొప్ప సహాయాలు? మానవ జన్మలో నేను చూసినంత వరకు హిస్టరీ చదువుకున్నా నేను, ఎందుకంటే నాకు చాలా. మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ చేతకాని అసమర్థ పాలన ఇతరుల మీద నెట్టి పారిపోతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. రాష్ట్రం వైఎస్ఆర్ లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం 22,000 రూపాయల కోట్ల అప్పులు చెల్లించాలని ఎందుకు చెల్లించలేదని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. సంబంధించినటువంటి విద్యుత్ కోతల మీద రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే పద్ధతిలో చేతగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విద్యుత్తును సరిగా అందించలేక భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నిర్ణయాల కారణంగా విద్యుత్ కోతలు అని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అంధకారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కారణంగానే విద్యుత్ కోతలు వచ్చాయి. ముందు చూపు లేకపోవడం, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు సంబంధించిన ఒప్పందాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వం చేతగాక భారత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది ఇది మీ చేత. నారాయణపేట జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని గురువారం నాడు నారాయణపేట జిల్లా కేంద్రంలో రైతుల నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మరియు మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి రైతుల నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కొనాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణిపాఠం చెబుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే వరకు మా తెలంగాణ రైతుల తరపున రైతుల నిరసన దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు. ఈ 2 రోజులలో ఢిల్లీలో కూడా రైతుల నిరసన దీక్షలు చేస్తామన్నారు. ఈ దీక్షలో భాగంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనే వరకు మా పోరాటం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చామన్నారు. నేను అనుకుంటున్నా మరి 2018 దాకా వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తే మొత్తం పండించిన ధాన్యం కొంటామని ఇవాళ డిసిషన్ చేస్తారా చేయరా? ఇవాళ బీజేపీలో ఉన్న పెద్దలు ఆలోచనలు చేసుకున్నారని వాళ్ళ ముఖ్య ప్రధానమంత్రికి చెప్పాలి, పీయూష్ గోయల్ గారికి చెప్పాలి, అమిత్ షా గారికి చెప్పాలి, వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి ఇవాళ సాయంకాలం వరకు డిసిషన్ చెప్పాలి. లేకపోతే మాత్రము ప్రతి గ్రామంలో ప్రతి రైతు ప్రతి ఇంటి మీద నల్ల జెండా కట్టి మా రైతులను ఆదుకోవాలి. లేకపోతే మీకు ధిక్కారం అని చెప్పి వాళ్ళకు రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం షాద్నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో నీతి అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కి ఉద్యమం కొత్త కాదని, రైతుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రం వడ్లు కొనే వరకు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రైతులు పండించుకోవడం పంట పండించడానికి వాళ్ళకు అవకాశం కల్పించాలి. ఆ పంటలను కాపాడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు. పండిన పంటలు మాత్రం కేంద్రమే కొనాలి. ఏం రాష్ట్రం ఎందుకోవాలంటే చెప్తున్నా, ఇప్పుడు రాష్ట్రం కొనాలంటే రాష్ట్రం ఉండే కదా అంత పెద్ద గోదాములు ఉండాలి. గోదాము లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ గోదాములు పెద్ద పెద్ద ఉన్నాయి. ఆ వాళ్ళు ధాన్యాలు కొని ఆ గోదాములు నిల్వ ఉంచుకొని ఎప్పుడెక్కడైనా కరువు కారకాలైనా వరదలు వచ్చినా ఆ ధాన్యాన్ని ఎక్కడ సప్లై చేయాలి, ప్రజలకు అందించాలి. ఇప్పుడు రాజవర ప్రసాద్ అన్నాడు ఇప్పుడే శ్రీలంక తోటి శ్రీలంక కొన్ని బియ్యమై పంపుతారు అన్నాడు కేంద్ర ప్రభుత్వం. అవును, పంపే అధికారం అనుకున్నది. వేరే దేశాలతో ఇక్కడ ధాన్యం ఎక్కువ పంపితే ఒడ్లు కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏదే కానీ పంపితే ఆ పంటను వేరే దేశాలకు వేరే దేశాలతోటి వ్యాపార ఒప్పందం కుదుర్చుకొని ఆ వేరే దేశాలకు అమ్మొచ్చు.
కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు కదా, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ధాన్యాన్ని కొని వెబ్సైట్ గోడౌన్ నిర్వహించి ఇట్లా వేరే దేశాలకు అమ్మొచ్చు, ఇట్లా కరువు ప్రాంతాలకు కరువు లెక్కొచ్చు, కరువు ప్రాంతాలకు అప్పొచ్చు ఆహార ధాన్యాలు. అదే లెక్క రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి గోడౌన్ లేవు. అలా మేము బయట వేరే దేశాలతో ఒప్పందం చేసుకుని అమలుకి వాళ్ళకి అధిక అవకాశం లేదు. కేంద్ర ధాన్యాన్ని కేంద్రం కొనాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్లజెండా ఎగురవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల పక్షాన గత వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఏకైక డిమాండ్ తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే 100% కొనాలి. ఎట్లనైతే వేరే రాష్ట్రాల్లో తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వరి ధాన్యం కేంద్రం సేకరించాలని, మేము సూచించిన విధంగానే పంట పండించాలనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా రైతు ఇండ్లపై నల్లజెండా ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లోని తన నివాసంలో నల్లజెండా ఎగురవేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు ఇంటి మీద నల్లజెండా ఎగురేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి విరమించుకుని బెషరతుగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొంటామనే వరకు నల్లజెండా ఎగురుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి మేము కూడా రైతుల పక్షాన, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పక్షాన మేము ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చుకుంటాం. ఈరోజు కూడా కన్ను తెరుస్తున్న భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెరవకపోతే 11 అల్టిమేట్గా మళ్ళీ ఢిల్లీలో ధర్నా పెడతాం మేమందరం. ఆ రోజులో కన్విప్పు కాకపోతే మాకు ఉద్యమాలంటే తెలుసు. ఇద్దరు ఎంపీలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఇంత పెద్ద బలం బలగం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ యాసంగిలో పంట కొనించడం పెద్ద సమస్య కాదు. డెఫినెట్గా మీ యొక్క మెడల్ వచ్చేసరికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి దీన్ని మీరు హెచ్చరికగా భావించుకోండి. ఇప్పటికే మీరు హర్యానా రైతులు, పంజాబ్ రైతుల యొక్క ఉద్యమాన్ని చూశారు మీరు, అంతకు తీవ్రంగా ఉంటుంది ఈ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనేదాకా వదలబోమని, వరి ధాన్యం కొనకపోతే మరో పోరాటానికి సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతు నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్, జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులకు బీజేపీ సున్నం పెడుతుందన్నారు. రైతు ప్రయోజనాలను బీజేపీ కాలరాస్తుందన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుక్కుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇలా సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, సర్పంచ్లు,
అందరూ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. మండల పరిషత్ లో అందరూ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ లో తీర్మానాలు చేయడం జరిగింది. సహకార సింగిల్ విండో బ్యాంకులలో తీర్మానాలు చేయడం జరిగింది. మార్కెట్ కమిటీలలో తీర్మానాలు చేయడం జరిగింది. మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయాలి. ఇవాళ యావత్తు తెలంగాణ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా నిలదీశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి పట్టవని విమర్శించారు. మిర్చి రైతుల కన్నీటి కష్టాలు మాటల్లో చెప్పలేమన్న ధూళిపాల ఏ ఒక్క రైతు కన్నీళ్లైనా తుడిచే ప్రయత్నం చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పథకాల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సామాన్యుడికి ఇసుక దొరికే పరిస్థితి లేదని ధూళిపాల విమర్శించారు. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యలు చూస్తే ఆయన మాటల్లో తీవ్రమైన అసహనం కనపడతా ఉంది. అలాగే ఆయన వ్యాఖ్యలు మనం పరిశీలించిన నిరాశ నిస్పృహలతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేస్తూ ఉంటే ఆ అద్భుతాలు చూసి మేమేదో ఆయన మీద పడి ఏడుస్తున్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతాలు చేశారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనం చూసాం, ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలో రావటానికి, ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాల కాలం అయింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వాలంటీర్లకు ఉగాది పురస్కార మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఊగిపోయారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 4 సార్లు గెలిచి మంత్రిగా ఉన్నా, నిన్ను ఓడించి ఎమ్మెల్యే అయినా నేను దద్దమని ఎందుకవుతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నానని, నియోజకవర్గంలో ఉమా ప్రచారం చేస్తున్నాడని, తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావా అని, ఆ పార్టీలోకి నీనా వెళ్లేది అని వ్యంగ్యంగా మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తాను చేస్తున్న అభివృద్ధి చూడలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంటే నీ పదవి ఓడగొట్టాను, నీకు అవకాశం లేకుండా చేశానని చెప్పి నన్ను దద్దమ్మా సన్యాసి అంటే, నువ్వు 4 సార్లు గెలిచి రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయలు నా చేతి మీదుగా ఖర్చు పెట్టానని గొప్పలు చెప్పుకుని నిన్ను ఓడించి నేను సన్యాసిని దద్దమ్మని ఎట్లా అవుతా? నీ అమ్మ మొగుడిని అవుతాను రా దేవుని అని చెప్పి గుర్తుపెట్టుకో. నాది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకొని హైదరాబాద్ లో భూముల విలువలు పెంచుకోవడానికి రాజధాని ఇక్కడి నుంచి తొలగించాడు కృష్ణప్రసాద్. నాకు ఆ శక్తి ఉంటే రాజధాని తెచ్చిన ఎబ్రహీంపట్నం కొండపల్లి గుండెపల్లి నేను తమ్మున్న మొగండి నీలా కాదు, దత్తమ్మను కాదు, చీకటి మాటలు మాట్లాడిన దేవినేని ఉమామహేశ్వరరాజు. సాక్షాత్తు 3 రాజధానుల నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు ఆ మీటింగ్ లో చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను. కృష్ణా జిల్లా వాసిగా, మైలవరం ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకరా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయవచ్చని అంతా భావించారు. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్తో సరిపెట్టేశారు. ఈరోజు టీజర్ విడుదల చేయలేకపోతున్నాం అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్నే అందించాలని అనుకుంటున్నాం. మీ నిరీక్షణకు తగినట్లుగా నాణ్యమైన టీజర్ను త్వరలోనే విడుదల చేస్తాం అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. దీంతో బర్త్డే టీజర్ లేనట్లేనంటూ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత స్టార్ షట్లర్లు పూజల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరూ అలవోక విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే రైజింగ్ స్టార్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ రన్నర్అప్ లక్ష్య సేన్కు ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. డబుల్స్లో ఒక్క సాత్విక్ సాయిరాజ్,
చిరాగ్ శెట్టి జోడీ తప్ప అంతా ప్రీ క్వార్టర్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో 21-15 21-10తో అయ్యా ఓహోరిపై విజయం సాధించింది. మరో మ్యాచ్లో మాల్విక బన్సోత్ 8-21 14-21తో అరో సీడ్ పోన్ పవి చోచువాంగ్ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-18 21-6తో మిషా జిల్ బెర్మన్పై గెలిచాడు. ఆరో సీడ్ లక్ష్య సేన్ 22-22 9-21తో షెసర్ హిరెన్ ఇండోనేషియా చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్ రెడ్డి అశ్విన్ పొన్నప్ప జంట 22-22 21-18 14-21తో ఐదో సీడ్ ఓయు జువాన్యి హువాంగ్యా కియాంగ్ ద్వయంతో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్లో మూడో సీడ్ సాత్విక్ చిరాగ్ జోడి 21-15 21-19తో హియాంగ్లో కియాన్ హీన్ సింగపూర్ జంటపై గెలుపొందగా రెండో సీడ్ మొహమ్మద్ అసాన్ హెన్రా సెతియాన్ ఇండోనేషియాతో జరిగిన పోరులో అర్జున్ ధ్రువ్ కపిల 8-5 స్కోర్ వద్ద రిటైర్డ్ హాట్గా వెనుదిరిగారు. ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ ఉదయం 9:35 సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 59,060 వద్ద నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 17,654 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. కోల్ ఇండియా, యూపీఎల్, టాటా కాన్స్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, బ్రిటానియా, టైటన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కిప్లా, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఎన్టీపీసీ, హీరో మోటో కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రన్వే పై రెండు ముక్కలైన విమానం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఘటన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం. నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి పేర్ని నాని. నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు. మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటుతున్న భారత స్టార్ షట్లర్లు పూసల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్. ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండటంతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.